ఇక్కడ ఏదో కేసులు, వాళ్ళు అయిపోతారు వీళ్ళు అయిపోతారు ఈ టైప్లో కథ నడుస్తుంది. జగన్ని చంద్రబాబు ముట్టుకోరు, చంద్రబాబుని ముట్టుకున్న జగన్ చెయ్యి కాల్చుకున్నాడు, జగన్ని ముట్టుకున్న చంద్రబాబు నాయుడు చెయ్యి కాల్చుకున్నారు, జగన్ మీద కేసులు పెట్టినటువంటి దానికి ప్రతీకారంగా చంద్రబాబుకు ఒక ప్రత్యామ్నాయం వచ్చింది. లేకపోతే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీకి తిరుగుండేది కాదు. ఒక బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ పార్టీ టైప్లోను, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరహాలోను శాశ్వతంగా తెలుగుదేశమే లైఫ్ అయ్యి ఉండేది. ఎందుకంటే ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్ర విభజన చేయటం, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం, కమ్యూనిస్టుల్లో సిపిఐకి మద్దతు ఇచ్చింది, సిపిఎం నిశ్శబ్దాన్ని పాటించింది. కాబట్టి అసలు సిపిఎంకు వీటికి ఉన్న పవర్ కూడా తక్కువే కదా. అప్పటికి జనసేన ఆవిర్భావం లేదు, జనసేన అప్పుడే ఆవిర్భవించింది. అది ఆల్టర్నేటివ్గా పోటీ చేయలేదు కాబట్టి ఇంకా లేదు. ఇక శాశ్వతంగా తెలుగుదేశమే ఉంటుందనుకున్న దశలో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రజలు పట్టం కట్టారు అంటే, ఆనాడు సమైక్య ఉద్యమం అంటే తెలుగుదేశం రెండు కళ్ళ సిద్ధాంతం మాట్లాడిన రోజున జగన్మోహన్ రెడ్డి సమైక్య సిద్ధాంతం తీసుకున్నాడు. అంతకుముందు జగన్ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి ఆర్టికల్ 3 ప్రకారం అని చెప్పి లెటర్ పంపించాడు మైసూరారెడ్డితో. బట్ ఆ తర్వాత చూసుకుంటే సమైక్య స్టాండ్ తీసుకుని హైదరాబాదులో సమైక్య సభ పెట్టాడు. కాబట్టి అక్కడ అది ఆ స్పేస్ పనికొచ్చింది. అయితే అంతకుముందే జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక ఆస్పెక్ట్ అయింది. తెలంగాణని విడతీయడం కోసమే జగన్ని జైల్లో పెట్టారన్నటువంటి ఫీలింగ్, దానికి అనుగుణంగానే కరెక్ట్గా తెలంగాణ ఇవ్వబోయే ముందు జగన్ని విడిచిపెట్టడం అన్నటువంటిది కూడా జనంలో రాజుకుంది. చంద్రబాబు నాయుడు జగన్ని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలనుకుంటే జగన్కి ఆ రెండు ఆస్పెక్ట్స్ అధికారాన్ని తెచ్చిపెట్టబోయినాయి. కానీ చివరిలో జనసేన, భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు జట్టు కట్టడం వల్ల జగన్ ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు. బట్ ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకోవడంతో జగన్ ఏకంగా ముఖ్యమంత్రి కాగలిగాడు, ఏకంగా 151 సీట్లతో. అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయడం వలన అప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయం మారి తటస్థులంతా బాబు వైపుకి మొగ్గు చూపి ప్రతీకార రాజకీయాలుగా, ఆ రోజున జగన్కి మీద ప్రతీకార రాజకీయాలని ఫీల్ అయినటువంటి వాడు మొన్నటిసారి చంద్రబాబు మీద ప్రతీకార రాజకీయాలని ఫీల్ అవ్వడం వలన దెబ్బ కొట్టడం వల్లనే జగన్ ప్రతిపక్షంలోకి వెళ్ళాడు. ప్రతిపక్షం కూడా లేకుండా పోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, విమర్శిస్తారు, కిందున్న నాయకుల్ని అరెస్టులు చేపిస్తారు, జగన్ జోలికి వెళ్ళకపోవచ్చు. ఏది ఆ ఇసక కుంభకోణం అన్నో లేకపోతే ఇంకోటి ఇంకోటో వీటిట్లలో జగన్ని టచ్ చేయకుండా కిందున్న అంటే చతురంగ బలాల్ని నిర్వీర్యం చేయటం, రాజుని నిర్వీర్యం చేయాలంటే రాజుకున్న బలగాలను నిర్వీర్యం చేయాలనేటటువంటి చాణక్య నీతిని ఇప్పుడు చంద్రబాబు ఫాలో అవుతున్నారు.